ముమ్మిడివరం నియోజకవర్గం ప్రజలకు అభివృద్ధి లేదు, సంక్షేమము లేదు, అప్పులు మిగిలాయంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ముమ్మిడివరం మాజీ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. అమరావతి పాదయాత్రకి సంఘీభావంగా ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి స్థానిక సమైక్యాంధ్ర భవనం వరకు ఈ ర్యాలీ నిర్వహించి రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిత్యావసర వస్తువులు, గ్యాస్, ఇసుక, మద్యం వంటివి ధరలు పెరిగిపోయినా ధరలు నియంత్రణ చేయలేని ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని అన్నారు. 28,000 మంది 33,400 ఎకరాల భూమిని అమరావతికి స్వచ్ఛందంగా ఇస్తే 3 రాజధానులు అంటూ ప్రజలను తప్పుద్రోవ పట్టించిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని అన్నారు. రాష్ట్రంలో 6 లక్షల కోట్లు అప్పులు చేసిన ఘనత వైఎస్ఆర్ ప్రభుత్వానిదే అని ఎద్దేవా చేశారు. అలాగే మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద మాట్లాడుతూ, 3 బాత్రూములు కట్టలేని వైఎస్ ప్రభుత్వం 3 రాజధానులు కడతాను అనటం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పేరాబత్తుల రాజశేఖర్, గొలకోటి దొరబాబు, మందాల గంగ సూర్యనారాయణ, చెల్లి అశోక్, అర్ధాని శ్రీనివాసరావు